ఈ మధ్య కాలంలో మనకి మెడ నొప్పి అనేది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళలో ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు మెడ నొప్పి ఎందుకు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు, ఇలాంటి అనేక సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఫిజియో మాన్యువల్ థెరపిస్ట్ రాహుల్ గుల్వే గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం. మీలో ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రాహుల్ గారితో మాట్లాడచ్చు. నమస్తే రాహుల్ గారు. నమస్తే. అయితే ఇప్పుడున్న జనరేషన్లో అనేక మంది సర్వికల్ స్పాండిలైటిస్తో సఫర్ అవుతూ ఉన్నారు, అసలు ఎందుకు వస్తుంది, దానికి మెయిన్ రీజన్ ఏంటి రాహుల్ గారు? సర్వికల్ స్పాండిలైటిస్ అనేది చాలా కామన్ అయిపోయిందండి, నెక్ పెయిన్ అనేది. ఇప్పుడు నెక్లో మనకి సర్వికల్ స్పాండిలైటిసే కాదు, దాంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్తోని వస్తూ ఉంటారు మన దగ్గరికి. సో సర్వికల్ స్పాండిలైటిస్ అనేది చాలా కామన్ టర్మినాలజీ, కానీ దాంట్లో చాలా రకాల చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం అనాటమీ అవి చూసుకుంటే లోపల మనకి వర్టిబ్రాస్, లోపల ఉండే మెడలు, డిస్క్లు, నరాలు, కండరాలు, లిగమెంట్స్, చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ని ఎక్సెసివ్గా కంటిన్యూగా రాంగ్ డైరెక్షన్లో యూజ్ చేయడము, బ్యాడ్ పొజిషన్లో కూర్చొని, దానివల్ల ఆ కండరాల మీద, నరాల మీద, డిస్క్ల మీద కంటిన్యూగా ఒత్తిడి జరిగి అవి డ్యామేజ్ అయిపోయి అక్కడ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, చాలా కారణాలు. సో మనం రూల్అవుట్ చేయగలగాలి. సో పెయిన్ అనేది, నెక్ పెయిన్ అనేది కామన్గా ఇప్పుడు చాలా ఏజ్తో సంబంధం లేకుండా దాదాపు అందరిలో చూడగలుగుతున్నాము. అయితే మనం ఈ సర్వజనిక్ హెడేక్ అంటూ ఉంటాం, దాన్ని చాలామంది మైగ్రేన్ హెడేక్ కూడా, ఈ రెండు ఒకటేనా లేకపోతే రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి రాహుల్ గారు? ఇప్పుడు సర్వైకోజెనిక్ హెడేక్స్ అంటాము, మైగ్రేన్ అంటాము, ఇవన్నీ ఏంటి అంటే మైగ్రేన్కి సర్వైకోజెనిక్ హెడేక్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మైగ్రేన్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది, ఇప్పుడు హెడేక్ కూడా చాలా రీజన్స్ వల్ల రావచ్చు. ఇప్పుడు టెన్షన్ హెడేక్స్ అంటాము, లేదు అంటే లోపల తలలో ఏమన్నా బ్రెయిన్లో డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు కూడా హెడేక్ వస్తుంది, లేదు ఏదైనా నరాలకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు కూడా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. లోపల ట్యూమర్స్ కానీ, లోపల ఏదైనా బ్రెయిన్లో ఇంజురీస్ ఉన్నప్పుడు కూడా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ హెడేక్స్ సంథింగ్ డిఫరెంట్, అవి చాలా సివియర్గా కంటిన్యూస్గా ఉంటాయి. కాకపోతే సర్వైకోజెనిక్ హెడేక్ అనేది మనకి స్పెసిఫిక్గా నెక్ రిలేటెడ్ ఇష్యూ వల్ల, నెక్ని కనుక మనము మెడని ఎక్కువ స్ట్రెయిన్ చేయడము, లేదు ఎక్కువ పని చేసాం రాంగ్ డైరెక్షన్లో, అది అలసిపోయిందంటే హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా వన్ సైడ్ వస్తూ ఉంటుంది అన్నమాట, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. సో దాన్ని మనం సర్వైకోజెనిక్ హెడేక్స్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ సర్వైకోజెనిక్ హెడేక్ మనకి రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోయే అవకాశం ఉంటుంది, అదే మైగ్రేన్ అలా కాదు. సో ఈ డిఫరెన్స్ మనం చూడొచ్చు సర్వైకోజెనిక్ హెడేక్. అలాగే ఈ నెక్ పెయిన్స్ కి వాటికి మనం సర్వైకల్ కాలర్ నెక్ అట్లా యూజ్ చేస్తూ ఉంటారు, అది ఎంత వరకు కరెక్ట్ అట్ యూజ్ చేయొచ్చా చేయకూడదా? ఎందుకంటే ఓన్ ప్రికాషన్ తీసేసుకుంటాం, మెడికల్ షాప్ కి వెళ్ళి తెచ్చుకుని పెట్టేసుకుంటూ ఉంటాం, ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? సో సర్వైకల్ కాలర్ అయితే అది ఓల్డ్ కాన్సెప్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాము. సర్వైకల్ కాలర్ అయితే పెట్టుకోకూడదు. ఎందుకు అంటే ఏదైనా స్ట్రక్చర్ ని, ఏదైనా అవయవాలని మనం గనక స్టెబిలైజ్ చేస్తే, అంటే ఏదైనా కాలర్ ఇచ్చాము, కాలర్ ఇస్తే అక్కడ ఏమవుతుంది, మూమెంట్ అనేది రెస్ట్రిక్షన్ అయిపోతుంది, మూమెంట్ అనేది ఆగిపోతుంది. దానివల్ల కాన్స్టెంట్గా కాలర్ పెట్టుకొని మనం ఒక్కటే పొజిషన్లో అలా ఉండడం వల్ల లోపల స్ట్రక్చర్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇండ్యూజ్లోకి వెళ్ళిపోయి. అంటే ఒక స్ట్రక్చర్ని మనం ఎక్కువ యూజ్ చేసిన ప్రాబ్లమే, యూజ్ చేయకపోయినా ప్రాబ్లమే. సో అక్కడ ఆ లాజిక్ మనం తెలుసుకోవాలి. ఏదైనా మీడియంగా కాసేపు యూజ్ చేసి కాసేపు రెస్ట్ ఇచ్చి, కాసేపు యూజ్ చేసి కాసేపు రెస్ట్ ఇస్తే ఓకే, కానీ కాలర్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే కంటిన్యూగా వాడడం వల్ల మూమెంట్స్ ఇంకా ఫర్దర్గా రిస్ట్రిక్ట్, అంటే ఫ్రీజ్ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల పెయిన్ ఇంటెన్సిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సర్వికల్ కాలర్ ఎవరిలో మనం సజెస్ట్ చేస్తాము అంటే ఎవరికైతే రేడికలోపతి ఉంది, అంటే చాలా సివియర్ నెక్ పెయిన్ వస్తుంది, తిమ్మిర్లు, మంట వస్తుంది చేతులకి, అసలు మూమెంట్ చేసినప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది, ట్రావెల్ చేయాల్సి ఉంది, ఆటోలో కూర్చున్నాము, సో అలాంటప్పుడు బంప్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ఎమర్జెన్సీ సినారియస్లో తప్ప యూజువల్గా అయితే నెక్ బెల్ట్ యూజ్ చేయడానికి మనం అడ్వైస్ చేయము. ఎందుకు అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో లాంగ్ టర్మ్ నెక్ పెయిన్ ఉన్నప్పుడు దానికి లాంగ్ టర్మ్ సొల్యూషన్, బెస్ట్ సొల్యూషన్ కనుక చూసుకుంటే ఫిజియోథెరపీ. అది ఎందుకు వస్తుంది, ఒకవేళ అది మెకానికల్ ప్రాబ్లం అయితే ఫిజియోథెరపీలో మనం దాన్ని సార్ట్అవుట్ చేసుకొని పెయిన్ని తగ్గించేస్తాము, స్ట్రక్చర్ని మనం కరెక్షన్స్ అవన్నీ చేసి పెయిన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పెయిన్ కోసం అయితే బెల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, వేసుకోకూడదు కూడా. ఎస్ఓఎస్ బేసిస్ మీద అయితే మనం వేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ తిమ్మిర్లు అవి అన్నారు కనుక, కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే స్పర్శ కూడా కోల్పోతూ ఉంటుంది, హ్యాండ్ కానీ లెగ్ కానీ,
ఫింగర్స్ కానీ స్పర్శ కోల్పోతూ ఉంటుంది. దీనికి మన ఈ నెక్ పెయిన్ కి రిలేటెడ్ ఉంటుంది అంటారు? డెఫినెట్ గా రిలేషన్ ఉంటుంది. ఎందుకు అంటే మన చేతులకి వేళ్ళకి నరాల సప్లై అనేది నెక్ నుంచే జరుగుతుంది, నెక్ నుంచే వస్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్లో ఒకవేళ నరం కంప్రెషన్ అవుతుంది అంటే, నరం నొక్కుపోతుంది అంటే అది డిఫరెంట్ కారణాల వల్ల కావచ్చు. సో మనకి తిమ్మిరి, మంట లాగడము, లేదంటే స్పర్శ లేకపోవడం, లేదంటే కొంతమందికి మూమెంట్ కూడా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు మూమెంట్ లేకపోవడం అంటే వాళ్ళు హోల్డ్ చేయలేరు వస్తువులని. ఏదైనా వస్తువులను పట్టుకోవాలంటే జారిపోతూ ఉంటుంది వాళ్ళ ఫింగర్స్లో, మనకి శక్తి అనేది ఉండదు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే లోపల నరం నొక్కుపోవడం కానీ, లోపల నరం ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ జరిగినప్పుడే మనకి ఈ సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఎందుకు నొక్కుపోతుంది అనేది మళ్ళీ డిఫరెంట్ సినారియో, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే అండి, మనకు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నాగార్జున సాగర్ నుంచి దినేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటండి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు నెక్ ప్రాబ్లం వస్తుంది మేడం. ఓకే, ఏమైందండి చెప్పండి. సార్ నేను ఈ పడుకున్నప్పుడు కొంచెము తలగడ కొంచెం ఎత్తు పెట్టుకుంటేనే నిద్ర వస్తుంది సార్. అది తీసేస్తే మామూలుగా లేదా ఈ మెడ నెక్ రెండు షోల్డర్లలో నొప్పి వస్తుంది సార్, నొప్పి బాగా వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుందండి? ఇది ఒక 6 మంత్స్ అయింది సార్. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇదివరకు బిజినెస్ చేసేవాడిని, ఇప్పుడు ఖాళీగానే ఉన్నా సార్. బిజినెస్ ఏం ఇప్పుడు చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు మెడ దగ్గర నొప్పి వస్తా ఉంది, రెండు స్కాపులాస్ మధ్యలో, వెనక వైపు, వెనక వైపు రెండు షోల్డర్స్, రెండు షోల్డర్స్ మధ్యలో, రెండు షోల్డర్స్ నొప్పి వస్తుంది సార్, లెఫ్ట్ అండ్ రైట్ నెక్. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, మనకి తల దిండు అనేది మరీ ఎక్కువ హైట్ కాకుండా, దిండు లేకుండా కూడా పడుకోకూడదండి. మీడియం సైజ్ దిండు పెట్టుకోవచ్చు మనము. ఆ దిండు పెట్టుకోవడం కూడా ఏంటంటే మన భుజాల పైనుంచి తల దగ్గర దాకా ఉంటుంది, భుజాల కింద వరకు కూడా దిండు పెట్టకూడదు. చాలామంది ఎట్లా అంటే రెండు దిండ్లు మూడు దిండ్లు పెట్టి ఇలా నెక్ని మొత్తం ఇలా ఎక్స్టెన్షన్ పొజిషన్లో పెట్టి పడుకుంటూ ఉంటారు. సో అలా ఆ పొజిషన్ అనేది రాంగ్. సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం ఇట్లా స్ట్రెచ్ అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం అలా పడుకోవడం అలవాటు అయిపోతే ఆ పొజిషన్లో పడుకుంటే కానీ నిద్ర రాదు వేరే పొజిషన్స్లో. సో మీరు నాగార్జున సాగర్ నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి మీరు దగ్గరలో ఉండే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మాన్యువల్ థెరపీలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి స్పైన్ రిలేటెడ్, ఆ అడ్జస్ట్మెంట్స్ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్ని మనం ఫెసిలిటేట్ చేసి కొన్ని మిషన్స్ వల్ల పెయిన్ని తగ్గిస్తారు. దానికి తగ్గ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్తారు, అవి చేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. పెయిన్ తగ్గిపోయిన తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఒక దిండు మాత్రం వాడండి, రెండు దిండ్లు వాడద్దు. ఓకేనా? అయితే రాహుల్ గారు, నిజంగానే ఇలాంటి సందర్భంలో చాలా మంది దిండు వేసుకోకుండా పడుకుంటే ఫ్లాట్ గా పడుకుంటే మంచిది అని కూడా అంటూ ఉంటారు, ఇది కరెక్టే అంటారా? నన్ను అడిగితే నేనైతే రాంగ్ అంటాను. ఎందుకంటే మన స్ట్రక్చర్ చూసుకుంటే మెడ దగ్గర సి షేప్ కర్వ్ ఉంటుంది. ఓకే, వెనక సైడ్ నుంచి చూస్తే మనము నడుము దగ్గర మళ్ళీ సి షేప్ కర్వ్ ఉంటుంది. ఈ థొరాసిక్ స్పైన్ దగ్గర ఆపోజిట్ సి షేప్ కర్వ్ ఉంటుంది. సో మనం ఏంటంటే దిండు పెట్టుకుంటే సి షేప్ కర్వ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయిపోయి హెడ్ రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది, న్యూట్రల్ పొజిషన్లో. అలా అని దిండు లేకుండా మనం పడుకుంటే ఇలా ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ హైట్ దిండ్లు, రెండు దిండ్లు పెట్టుకుంటే మళ్ళీ ఎక్స్టెన్షన్లోకి వస్తుంది ఇలాగా. సో ఏదైనా స్ట్రక్చర్ని మనం స్ట్రెచ్ అవుట్ చేసి ఎక్కువసేపు పొజిషన్లో ఉంచినా, లేదంటే ఎక్స్టెన్షన్లో పెట్టి ఎక్కువసేపు పొజిషన్లో ఉంచినా కానీ అక్కడ స్ట్రక్చర్లో స్ట్రెయిన్ జరగడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మనం ఏదైతే మీడియం సైజ్ పిల్లో పెట్టుకుంటే నెక్ రిలాక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఈ మెడ నరాలు కానివ్వండి, కండరాలు కానివ్వండి, బోన్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు. స్ట్రెయిన్ పడినప్పుడు మనం ఎప్పుడైతే మార్నింగ్ లేస్తామో అప్పుడు రిలాక్స్డ్గా ఉంటుంది, ఎందుకంటే స్ట్రక్చర్ ఎక్సెసివ్గా స్ట్రెయిన్ జరిగి ఉండదు. అండ్ చాలామంది బోర్లో పడుకుంటారు, బోర్లో పడుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇలా పడుకోరు కదా, ఇలా సైడ్కి మెడ పెట్టి పడుకుంటారు కాబట్టి ఇటువైపు కూడా చాలా మజిల్స్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. నైట్ మొత్తం స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా మార్నింగ్ లేచినప్పుడు చాలామందికి మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంది, ఒక 1-2 అవర్స్ సెటిల్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా పడుకున్నప్పుడు వెలికిలా పడుకోవడం మంచిది. అండ్ మెడ కింద ఒక దిండు, మోకాల కింద ఒక దిండు పడుకుంటే రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాం మనం, బాడీ మొత్తం రిలాక్స్డ్ ఉంటుంది. మార్నింగ్ లేచినప్పుడు స్ట్రక్చర్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఇంకోటి రేడియేటింగ్ పెయిన్ అంటారు కదా, అది ఎందుకు వస్తుంది రాహుల్ గారు? రేడియేటింగ్ పెయిన్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో చాలామంది మనం MRIs అవి చూసుకుంటూ ఉంటే ఇప్పుడు
డిస్క్ అరిగింది అంటాము, లేదు అంటే వర్టిబ్రా షేప్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదు అంటే అక్కడ ఆ డిస్క్ వెళ్ళి అక్కడ ఉండే కండరాలని లేదంటే అక్కడ ఉండే నరాలని లేదు డైరెక్ట్ వెళ్ళి స్పైనల్ కార్డ్ని ఆ డిస్క్ డ్యామేజ్ అయిపోయి రప్చర్ అయ్యి దాని ఫ్లూయిడ్ మొత్తం బయటికి వచ్చి నరాలు నొక్కుతూ ఉంటుంది, లేదు అంటే లోపల డిస్క్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఆ డిస్క్ సైజ్ తగ్గిపోయి రెండు వర్టిబ్రాస్ దగ్గరికి రావడం వల్ల లోపల కాల్షియం డిపాజిట్ రావడం జరుగుతుంది. దాన్ని ఆస్టిఫైడ్ ఫార్మేషన్ అని అంటాం మనం. ఆస్టిఫైడ్ ఫార్మేషన్ అని ఎంఆర్ఐస్లో ఈ మధ్య చాలా చూస్తూ ఉన్నాము. సో అక్కడ ఆస్టిఫికేషన్ డిపాజిట్స్ అవ్వడం వల్ల అంటే న్యూ బోన్ అంటాము. ఆ న్యూ బోన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉండే లిగమెంట్స్ని నర్వ్ రూట్స్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో కొంతమందికి లాస్ ఆఫ్ సర్వికల్ లార్డోసిస్ అంటాము. చాలామంది ఇప్పుడు ఇలా కూర్చొని ఉంటారనమాట, ముందుకు నెక్ ప్రొట్రూట్ చేసి. సో వాళ్ళ కర్వేచర్ మొత్తం స్ట్రక్చర్ షేప్ అవుట్ అయిపోతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. బ్యాడ్ పొజిషన్లో కూర్చొని ఈ పొజిషన్లో కూర్చొని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ స్ట్రక్చర్ చేంజ్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా లోపల వర్టిబ్రాస్లో మార్పులు రావడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఇప్పుడు ఏదైతే జంక్షన్ పార్ట్ ఉంటుందో C6 C7 అంటాం, ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడ వర్టిబ్రాస్ ఇలా ముందుకు వెళ్ళిపోయి ఆస్టిఫైడ్ ఫార్మేషన్ జరగడం వల్ల అక్కడ లోపల స్ట్రక్చర్ ఏదైతే నార్మల్ మన అనాటమీ ఉంటుందో ఆ స్ట్రక్చర్లో వచ్చిన మార్పుల వల్ల ఒక స్ట్రక్చర్ వెళ్ళి ఇంకో స్ట్రక్చర్ని ఇరిటేట్ చేయడం, ఇంకో స్ట్రక్చర్ వెళ్ళి ఇంకో స్ట్రక్చర్ని ఇరిటేట్ చేయడం, దానివల్ల ఆ లిగమెంట్స్ మజిల్స్ నర్వ్ రూట్స్ నొక్కుపోవడం వల్ల మనకి తిమ్మిరి కానీ రేడియేటింగ్ పెయిన్ కానీ బర్నింగ్ పెయిన్ చాలామందికి సూదులతో గుచ్చినట్టు జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అసలు ఎంత పెయిన్ ఉంటుంది అంటే వాళ్ళు కనీసం చేతులు ఇలా మూమెంట్ కూడా చేయలేరు, ఇలా పట్టుకొని వస్తూ ఉంటారు అన్నమాట మా దగ్గరికి. కనీసం వాళ్ళు రాత్రుల్లో నిద్ర కూడా పోరు. సో నర్వ్ రిలేటెడ్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, చాలా అంటే చాలా సివియర్గా ఉంటుంది. అన్నీ ట్రై చేసి ఎన్ని మందులు వాడినా కానీ కొంతమందికి నర్వ్ పెయిన్ తగ్గదు. సో ఆ నర్వ్ని రిలీజ్ చేస్తే కానీ పెయిన్ ఇంటెన్సిటీ తగ్గదనమాట. సో ఎప్పుడైనా చాలా ఎర్లీగా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం విజయవాడ నుంచి. సుబ్బారావు నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటండి? డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు. సార్ నమస్తే, చెప్పండి. నా పేరు అబ్బారావు అండి, విజయవాడ. చెప్పండి సార్. నేను కూర్చున్నప్పుడు ఎడమ ఒక మోకాలు పట్టేసి నొప్పి అనిపిస్తుందండి, ఒక పావుగంట అరగంట సేపు. ఓకే. నడవలేకపోతున్నానండి. తర్వాత ఒక అరగంట అయినాక కాలు సాపి కొద్దిగా ఇదైతే మళ్ళీ సెట్ అయి బాగానే ఉంటుంది. ఓకే ఓకే. ఎంత అండి వయసు మీది? నాది 43 వయసు అండి. ఓకే. ఎడం కాలు రైట్ సైడ్ పక్క ఎముకు సైడ్ అయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అలా అనిపించినప్పుడే ఒక అరగంట సేపు నొప్పి అనిపించి నడలేకపోతున్నాను. ఓకే. సో ఎక్స్రే తీయించండి. ఎక్స్రే తీయిస్తే మీకు లోపల ఎంతవరకు అరిగింది అనేది తెలుస్తుంది. సో మీరు చెప్పే సింప్టమ్స్ లోపల మోకాళ్ళలో మినిస్కస్ అనేది ఒకటి ఉంటుంది, సాఫ్ట్ కుషన్ లాంటిది, అది అరిగిపోవడం వల్ల రెండు బోన్స్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు బాస్ బట్టలు వేసుకొని కూర్చుంటారో లేదంటే కుర్చీ మీద కూర్చుంటారు కదా, అప్పుడు కాళ్ళు మొత్తం ఇట్లా బెండ్ అయి కూర్చుంటారు. సో ఆ ఏరియా ఆల్రెడీ అరిగిపోయి ఉంటుంది కాబట్టి మీరు కాసేపు కూర్చొని లేచిన తర్వాత మళ్ళీ అది సెటిల్డ్ అవడానికి 10-15 మినిట్స్ టైం తీసుకుంటుంది అన్నమాట. అప్పటిదాకా మనకి ఏదో డిస్కంఫర్ట్ పెయిన్ లాంటి ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ ఒక 10-15 మినిట్స్ దాన్ని మనం మూమెంట్ చేస్తూ నడుస్తూ అటు ఇటు చేస్తే మళ్ళీ సెటిల్ డౌన్ అయిపోతుంది. సో ఇవి ఎర్లీ డిజెనరేటివ్ చేంజెస్కి సిమ్టమ్స్ అన్నమాట. అంటే అరుగుదల మొదలైంది అని చెప్పడానికి మన బాడీ ఇచ్చే సిమ్టమ్. సో ఎక్స్రే తీసి ఏది ఎంత అరిగింది, జాయింట్ ఎటువైపు అరిగింది, పూర్తిగా అరిగిందా, వన్ సైడ్ లెఫ్ట్ మీడియల్ సైడా లేటరల్ సైడా ఎటువైపు అరిగిందా అనేది చూసి ఫిజియోథెరపీలో దాన్ని మనం సెట్ చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ డిస్కంఫర్ట్ లెవెల్స్ తొందరగానే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఫిజియోథెరపిస్ట్ని వెళ్ళి కలవచ్చు మీరు హ్యాపీగా. అయితే డాక్టర్ గారు, ఈ వర్టిబ్రల్ స్పేస్ కావచ్చు, ఇప్పుడు ఇలా పక్కకి వరగడం జరగడం ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఏజ్ కూడా మనకి హెల్ప్ చేసే అవకాశం ఉంది? అంటే చిన్న ఏజ్ వాళ్ళకి వెంటనే క్యూర్ అయిపోతారు, పెద్దవాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మేము గమనించింది ఏంటంటే డెఫినెట్గా ఏజ్ అంటే టీనేజ్లో ఉన్నప్పుడు లేదంటే 20s-30s ఉన్నప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ హీలింగ్ కెపాసిటీ బాడీది చాలా బాగుంటుంది కాబట్టి చాలామందిలో ఫాస్ట్ రికవరీ వస్తుంది. ఇప్పుడు ఏజ్ ఇప్పుడు 40s-50s మనం చూసుకుంటే ఇప్పుడు ఈ లోపల ఏదైతే డిస్క్ ఉంటుందో అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటుంది అన్నమాట, ఎండుతా వస్తుంది లో డిస్క్. సో దానివల్ల
మన బోన్ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది, డిస్క్ కూడా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అవ్వడానికి కొంచెం లేట్ పడుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఏజ్ ఒకటి క్రైటీరియా అయితే సివియారిటీ కూడా క్రైటీరియానే, ఎంత సివియర్ డ్యామేజ్ ఉంది దాని ప్రకారంగా టైం డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ, చాలామందికి ఎక్కువ డ్యామేజ్ ఉన్నా కానీ స్ట్రక్చర్లో చాలా ఫాస్ట్ రికవరీ వస్తూ ఉంటుంది, కొంతమందికి తక్కువ డ్యామేజ్ ఉన్నా ఎక్కువ టైం పడుతుంది. అది వాళ్ళ నేచర్ ఆఫ్ బాడీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ మన ట్రీట్మెంట్, మనం ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాం, దానికి వ్యాధి లక్షణాలను ట్రీట్ చేస్తున్నామా లేదంటే డైరెక్ట్గా ఆ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేస్తున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందాం. నరసింహారావు గారు గుంటూరు నుంచి నమస్తే అండి. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. సార్ నా పేరు నరసింహారావు అండి, నా వయసు 68 సంవత్సరాలు. ఓకే. నాకు ఒక 5 సంవత్సరాల కింద బైపాస్ సర్జరీ జరిగింది. బైపాస్? అవును సార్. ఓకే. గతంలో ఏమైందంటే ఒక ఏరియా వాళ్ళకి ఒక సహాయం చేయడానికి బియ్యం మూట పైకి ఎత్తుతున్నాను. ఓకే. ఆ బియ్యం మూట అంటే నెత్తి మీద నుంచి, అంటే వాళ్ళ నెత్తి పెద్ద ఏమి పై నుంచి కిందకి దారి నా భుజాల మీద పడింది. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసాక ఇది బాగా చాలా తీవ్రంగా నొప్పి వస్తుంది. ఓకే. ఎడం పక్క పనుకుంటేనేమో గుండెల్లో నొప్పి వస్తుంది, కుడి పక్క పనుకుంటేనేమో చెవులో నొప్పి వచ్చేసి దగ్గును ఆయాసంగా వస్తూ ఉంటుంది. ఓకే. మరి అది దాన్ని ఎట్లా అంటారు, ఏంటంటారు? ఎంఆర్ఐ స్కానింగ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ చూపించాను. చూపిస్తే ఆ డాక్టర్ గారు అక్కడ ఉన్నారు, న్యూరో ఎంఆర్ఐ డాక్టర్ గారు ఎంబీడిఎం ఒక న్యూరాలజీ సంబంధించిన ఆమె ఏం చేసిందంటే వేరే గారు సర్జరీకి రిఫర్ చేశారు. ఏ సర్జరీకి? ఆ వెన్నుపాంపు సంబంధించి డిస్కులు ఉన్నాయి ఏమన్నా చెప్పాను, నాకు అంటే పూర్తిగా తెలియదు అండి ఇంగ్లీష్. ఓకే. అయితే ఆ డాక్టర్ గారు అక్కడ ఏం చేశారు అంటే ఇదేం లేదు, నార్మల్ గా మీ వయసు ప్రాబ్లం వల్ల వయసును బట్టి అని చెప్పని ఏదో 4 టాబ్లెట్ రాయించారు. ఆ తర్వాత బయటకు వచ్చాక నర్సాపేటలో మామూలుగా సాయంత్రం పూట క్లినిక్ లు పెడుతూ ఉంటారన్నమాట. ఒక నెల రోజులు ఆగాక అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాను, అంటే ఎక్స్రే అయ్యాను, ఈ ఎంఆర్ఐ స్కాన్ ఏం చూపించకుండా మామూలు అడిగాను. అయితే నీకు సర్జరీ కావస్తున్నాయా, ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేయాలన్నాడు. అవును. సరే అని చెప్పాను, మరి అంత ముందు ఈయనే అవసరం లేదన్నాడు అని చెప్పాను. నేను వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఆ డాక్టర్ గారు ఫిజియోథెరపీ చేయించండి, మీకు కాస్త తగ్గుతుంది, రిలాక్స్ గా ఉంటుంది అన్నారు. మరి మీరు ఎలా చెప్తున్నారు, మీరు చెప్తుంటే నేను నాకు మీరు చెప్పేదే నాకు కరెక్ట్ గా అనిపిస్తుంది. సార్ ఇప్పుడు మీకు ఉండే ప్రాబ్లమ్స్ రెండు, ఒకటి హార్ట్ ఆల్రెడీ బైపాస్ సర్జరీ జరిగిపోయింది, సెకండ్ థింగ్ ఏంటంటే ఏజ్ 40 ఇయర్స్. సో డెఫినెట్గా లోపల జాయింట్ డిస్క్లు అరిగిపోయి ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇంజురీ జరిగింది, మూట పడింది అన్నారు. సో లోపల అరుగుదల ఉన్నప్పుడు సహజంగా నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఫిజియోథెరపీ, ఇక్కడ గుంటూరులో కదా, గుంటూరులో ఫిజియోథెరపిస్టులు ఉంటారు, మాన్యువల్ థెరపీ చేసేవాళ్ళు. సో వాళ్ళని వెళ్ళి కలవండి, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్జరీ గురించి మీరు అప్పుడే ఆలోచించొద్దు, సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. మీకు ఈ ఫిజియోథెరపీలో, మాన్యువల్ థెరపీలో, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రాబ్లం తగ్గలేదు అంటే అప్పుడు సర్జరీ గురించి ఆలోచించండి. అండ్ మీరు థెరపీ చేయించుకుంటే ఏదైతే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది కదా, అటు ఇటు తిరిగి పడుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది కదా, అది కూడా డెఫినెట్గా తగ్గిపోతుంది. కాకపోతే మీరు దానికి తగ్గ డాక్టర్స్ ఫిజియోథెరపిస్టులు చెప్పిన ఎక్సర్సైజెస్ తప్పకుండా చేసుకోండి, మీకు మీ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్, డిస్కంఫర్ట్ లెవెల్స్, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అన్నీ పెరిగిపోతాయి. అక్కడ సాల్వ్ అవ్వకపోతే స్క్రీన్ మీద నంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మన దగ్గరికి రండి. డెఫినెట్గా మా ప్రయత్నం మనం చేస్తాము మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి, సరేనా? ఓకే డాక్టర్ గారు, ఇంకో కాల్ తీసుకుందాం. రాంబాబు విజయవాడ నుంచి నమస్తే రాంబాబు గారు. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి, డాక్టర్ గారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇది రైట్ లెగ్ ఈ మిడిల్ లో గుంపు దీంట్లో బాగా పట్టేస్తున్నట్టు అన్ఈజీగా అనిపిస్తుంటది. కూర్చొని లేచున్నప్పుడు కూడా జస్ట్ ఒక 5-6 10 సెకండ్స్ వరకు నువ్వు పెయిన్ లో అనిపిస్తుంది, తర్వాత రిలాక్స్ అయిపోతే మామూలు ఫ్రీగా అయిపోతుంది. ఎక్కడ అండి, మోకాల దగ్గర? మోకాళ్ళు, ఈ మిడిల్ లో గుంపులో సార్. గుంపు అంటే నీ జాయింటే కదా? ఎంత ఏజ్ ఎంత అండి మీది? 33 సార్. పడ్డారా ఎప్పుడన్నా? ఎప్పుడు పడలేదు సార్.
నార్మల్ గా కింద కూర్చొని లేస్తే పెట్టేస్తుంది, మామూలుగా ఒక 10 సెకండ్స్ అలా అటు ఇటు మూవ్ అయితే మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. ఏదైనా జర్కి మూవ్మెంట్ గానీ అట్లా ఏమి ఎప్పుడు ఏం జరగలేదు కదా? ఏం లేదు సార్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు సార్? నేను మామూలుగా ఇదే సార్, స్పోర్ట్స్ ఎక్కువ చేస్తాను. స్పోర్ట్స్? స్పోర్ట్స్ సార్. ఓకే, స్పోర్ట్స్ అంటే డెఫినెట్గా మీకు తెలియకుండా కొన్నిసార్లు ఫోర్స్ఫుల్ ఇంజురీ జరిగే అవకాశం ఉంటుంది. వార్మప్ ఎక్సర్సైజెస్ అవి చేస్తారా డైలీ? ఓకే, సో స్పోర్ట్స్లో ఉన్నప్పుడు చాలామంది వార్మప్ ఎక్సర్సైజెస్ చేయరండి. వార్మప్ ఎక్సర్సైజెస్ అనేవి రోజు చేయాల్సినవే. వార్మప్ ఎక్సర్సైజెస్తో పాటు కొన్ని స్పెసిఫిక్ స్పోర్ట్స్కి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఫుట్బాల్ అనుకోండి, వాలీబాల్ ప్లేయర్, వాళ్ళకి తగ్గ కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాంటివి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఫుట్బాల్లో ఏంటంటే మనం ఎక్కువ కాలుని వాడుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు కార్డిసెప్స్ స్ట్రెంథనింగ్, నీ జాయింట్ స్ట్రెంథనింగ్ మజిల్స్ ఏదైతే ఉంటాయో, నీకి స్టెబిలైజ్ చేసే మజిల్స్కి సంబంధించిన స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది. సో చాలామంది ఎక్సర్సైజెస్ చేయరు కాబట్టి స్పోర్ట్స్లో ఇంజురీస్ అవ్వడం చాలా కామన్. దానివల్ల ఏదైనా ఎప్పుడైనా మనకు తెలియకుండానే ఏదైనా స్ట్రక్చర్ రప్చర్ అయిపోయింది, లిగమెంట్ ఇష్యూ వచ్చింది అంటే అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది స్ట్రెచ్ అవుట్ అయ్యి పెయిన్ రావడం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. కానీ మనం మనకు చూసుకుంటే అంతకు ముందు ఏమి ఇంజురీ జరగలేదు కదా అనేది మనకి అది కొన్నిసార్లు జ్ఞాపకం ఉండకపోవచ్చు. సో ఎక్స్రే తీసుకొని ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళండి, మీకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా తగ్గకపోతే డెఫినెట్గా ఎంఆర్ఐ తీసుకోండి. ఎంఆర్ఐలో మనకి ఏదైనా జాయింట్ రిలేటెడ్ ఇష్యూ ఉందా లేదంటే లిగమెంట్ రిలేటెడ్ ఇష్యూ ఉందా అనేది మనకి స్పెసిఫిక్గా రూల్ అవుట్ అయిపోతుంది. దాని ప్రకారంగా మనం ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు ఫిజియోథెరపీలో. ఓకే, కృష్ణా జిల్లా నుంచి నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రతాప్ రెడ్డి గారు, నమస్తే. ప్రతాప్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి. ఓకే ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు గతంలో లారీ డ్రైవర్ చేసేవాడి, 10 సంవత్సరాలు లారీ డ్రైవర్ చేసా. లారీ డ్రైవర్ గా చేసా. ఓకే, ఎన్ని సంవత్సరాలు చేశారండి? 12 సంవత్సరాలు చేశానండి. ఓకే రైట్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్పండి. పెద్ద బొద్దునీళ్ళు కానించి తలలో మెదన్నర దాకా లాగేస్తుండే, బాగా పెయిన్ వచ్చేది. ఓకే, 96 ఇక్కడ విజయవాడలో ఎవరు సర్జరీ చేయనన్నారు. ఎందుకు చేయాలన్నారు? ఎందుకు చేయనన్నారు? ఎల్ఫోర్ డిస్కులు వాటిని గురించి చేయాలని చెప్పారు. నేను మనిషి దిట్టం ఉన్నా నాకేమి లేదు, నాకు అరిగిపోవడం ఏంటి, ఎండిపోతుంది డిస్కులు పోవడం ఏంటి అని నేను నమ్మల. దాదాపు 20 మంది డాక్టర్ని కలిసే విజయవాడలో కలిస్తే ఒక లాస్ట్ ఒక గవర్నమెంట్ డాక్టర్ ఎస్వీ రంగారావు అని ఓల్డ్ సీనియర్, ఆయన దగ్గర పోతే బాబేట్లు ఎన్నిపో జరిగింది, నీకు సర్జరీ చేయాల్సి వస్తుంది, నేను ప్రైవేట్ చేస్తాను, చేయించుకుంటా, 1 లక్ష రూపాయలు అయితే పోయింది నేను చేసినందుకే, వేరే హాస్పిటల్ చేస్తే అక్కడ పోయి జాయిన్ అవ్వన్నారండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ కాదుంది, పెట్టుకుందో దున్నపోతున్నా నీకు ఆఫీస్ ఏంటరా అని హైదరాబాద్ నిమ్స్ వెళ్ళి ఒకసారి కలవన్నారు. హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళానండి, వెళ్తే అక్కడ వాళ్ళు కూడా ఎన్ని చూసి చేయాలన్నారు ఆపరేషన్. చేశారు 96 చేశారు ఆపరేషన్. ఓకే, తర్వాత వచ్చేసాను, 1 నెల తర్వాత మళ్ళీ రమ్మన్నారు ఒకసారి చూపించుకోవడానికి, వెళ్ళాను 1 నెల తర్వాత. ఓకే, నాకు చేసిన డాక్టర్ ఓపిక లేరు. ఓకే, 5 రోజులు ఉన్నారు సార్, 5 రోజులు నాకు చేసిన డాక్టర్ ఓపిలో లేరు. తర్వాత ఉన్న డాక్టర్ ఏం చెప్తారంటే, బాబు నీకు చేసిన డాక్టర్ కావాలని దొరకడం, ఓపీలో ఎవరుంటే వాళ్ళు సార్ చూపించుకోవాలని చెప్పారు, సలహా ఇచ్చారు అక్కడ పక్కన డాక్టర్ గారి కింద ఉండే డాక్టర్. సరే, ఏదైతే సార్ డాక్టర్ గారు అని వెళ్ళానండి నేను. ఇప్పుడు ప్రజెంట్ సమస్య ఏంటో చెప్పండి, సర్జరీ చేశారా? ఆల్రెడీ 96 సర్జరీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటో ఏంటి? ఇప్పుడు ఫెయిల్ అయింది అది. ఓకే రైట్, సో ఇప్పుడు మళ్ళీ మంట తిమ్మిరి వస్తుంది ఆ కాళ్ళకి? మంట వస్తుంది, తిమ్మిరి వస్తుంది. ఒకటి, ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత ప్రతి సర్జరీకి ఒక లైఫ్ అనేది ఉంటుంది, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. ఎందుకు అంటే లోపల మీకు లామినెక్టమీ కనుక చేస్తుంటే ప్లేట్స్ వేసుంటారు, ప్లేట్స్ వేస్తే మనకి వయసు పెరిగినప్పుడు ఆ బోన్ కూడా అరిగిపోతూ వస్తుంది. సో
దాంట్లో ఉండే ఫ్లూయిడ్ మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో సర్జరీ ఒకసారి చేసిన తర్వాత కొంతమందిలో ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సర్జరీ అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకుంటే చాలామంది మళ్ళీ సర్జరీకే వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. సో కొన్ని రోజులు ఫిజియోథెరపీలో నరానికి స్పైన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి, ప్లస్ కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీకు ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే మీకు ఎక్సర్సైజెస్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, మీకు ఏ ఎక్సర్సైజ్ సెట్ అవుతాయి అనేవి. ఆ ఎక్సర్సైజెస్ చేసి చూడండి, కొన్ని రోజులు థెరపీ తీసుకొని ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే అదే కంటిన్యూ చేయండి. ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఇంకా తప్పకుండా సర్జరీకి వెళ్లాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? రైట్ రాహుల్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు. సో మీలో ఎవరైనా కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక 9966362696 అలాగే 9966361636 నెంబర్కి కాల్ చేసి గుల్వే గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి కన్సల్ట్ అయినా కూడా అవ్వచ్చు. సో ఇది ఇవాళ హెల్త్ అండ్ బ్యూటీ. నెక్స్ట్ వీక్ మరో హెల్త్ అండ్ బ్యూటీలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఐ న్యూస్.